గతంలో అప్పుడు రమేష్ కుమార్ గారు అసలు కరోనా ఏ రకంగా ఎలాగ కరోనా కొత్తలో ఆ సమయంలో ఆ నిర్ణయం తీసుకోకపోతే చాలా ఇబ్బంది వచ్చుండేది కాలక్రమేణా మనం దానికి రావాల్సిన రెమిడిసివిర్ గాని ఇంకా మంచి మంచి మందులన్నీ రావటం ఏదో మనం అనుకున్న పారాసెటమాల్ పని చేయు సో మంచి మంచి మందులు వచ్చని ఒక హాస్పిటల్స్ అందరూ కూడా ఒక రెగ్యులర్ ఒకవేళ వస్తే ప్రొసీజర్స్ ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఇప్పుడు అందరికీ కూడా స్పష్టమైన అవగాహన వచ్చింది దేశంలో కూడా ఈ లాస్ట్ 3-4 రోజులు యావరేజ్ చూస్తే మొన్నటి వరకు 70,000 యావరేజ్ ఉన్న రోగాల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నిన్న మొన్న ఈ 3 రోజులు యావరేజ్ కూడా 40,000 లోపుకి తగ్గింది అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా గత నెలలో మరి 10,000 యావరేజ్ కూడా మరి ఇప్పుడు 3,000 నుంచి 2,000 మధ్యనే ఆసిలేట్ అవుతుంది ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది అవగాహన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎన్నికలకి మనం సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది పదున్నప్పుడు నువ్వు ఎలక్షన్ క్యాన్సిల్ చేసావు మరి ఇప్పుడు 2,000 ఉన్నప్పుడు ఎలక్షన్ ఎందుకు పెడుతున్నావు అని చెప్పి కొంతమంది మేధావులు ఎందుకంటే వాళ్ళని మనం మేధావులుగానే భావించాలి లేదంటే మళ్ళీ తిడతారు మనల్ని కొంతమంది మేధావులు ఈ రకంగా మాట్లాడుతున్నారు అయ్యా మీరు స్కూలు తెరుస్తున్నారు అంటే మా ప్రభుత్వం ఒక పక్క స్కూలు తెరుస్తున్నారు కరోనా ఆది మూలాలు తెలిసిన మా సురేష్ గారు చాలా క్లియర్ గా అంటే ఆయన అసలు 3 నెలల నుంచి వచ్చే నెల అని చెప్పుకుంటూ వచ్చారు బట్ ఇప్పుడు ఫైనల్ గా తెరవటం కూడా జరిగింది సరే హాజరు 50% ఉన్నప్పటికీ కూడా 88% అని చెప్పి మరి కొన్ని కొన్ని మానస పత్రికల్లో రాసుకోవటం కూడా జరిగింది సరే గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవ్వచ్చు డెఫినెట్గా అలాగే 1 నుంచి 6 తరగతి వరకు కూడా ఆ చిన్నపిల్లలకు కూడా డిసెంబర్ 14 నుంచి స్కూల్స్ తెరుస్తారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మరి బుద్ధుందా బుద్ధి లేదా అని ఒక పక్క సత్యబాబు గారు అన్నారు మరి అది సురేష్ గారిని అన్నారా ఇంకెవరిని అన్నారా అన్నదే ప్రజలు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏది ఏమైనప్పటికీ స్కూల్స్ కూడా మనం తెరుస్తున్నాం గతంలో కూడా సరే ఆదాయం కోసము మద్య నిషేధంలో భాగంగాను మనం మద్యం షాపులు కూడా తెరవడం జరిగింది కిలోమీటర్లు ఒక ఉద్యమ రీతిలో మరి అందరూ కూడా కొనుక్కెళ్ళటం జరిగింది అప్పుడేమీ ఈ కరోనా నిబంధనలు పెద్దగా పాటించలేదు మరి ఇప్పుడు స్కూల్స్ కూడా మనం తెరిచాం ఏ రకంగానూ కూడా మనం వీలుగా ఉన్నప్పుడల్లా కరోనాకి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం అలాగే మన లాక్డౌన్ 5 కానీ ఆ నిబంధనల్లో అన్నీ అయిన తర్వాత ఇప్పుడు సినిమా హాల్ కూడా ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చాం మరి జిమ్లు ఓపెన్ చేసుకుంటున్నాం అన్నీ ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు ఏమీ కూడా క్లోజ్ చేసి లేవు మొన్నగాక మొన్న మరి రాజస్థాన్లో మన మా ప్రభుత్వ తరహాలోనే ఎలక్షన్లు వద్దని చెప్పి అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గేలాట్ గారు అంటే మరి సుప్రీంకోర్టు కూడా దాన్ని తిరస్కరించింది స్థానిక ఎన్నికలు ఇప్పుడు రాజస్థాన్లో జరుగుతున్నాయి అలాగే బీహార్లో ఒక మంచి క్రమశిక్షణ పద్ధతిలో చక్కగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది ఇంకొక ఫేజ్ ఉంది ఎక్కడ కూడా అక్కడ సడన్గా కరోనాలో స్పైక్ వచ్చిన దాఖలాలు లేవు సో కాబట్టి ఇప్పుడు మనకి కరోనాని పూర్తిగా అర్థం చేసుకున్న బ్యాక్గ్రౌండ్ వేరు సో మార్చిలో నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి ఇంకా దాని గురించి మాట్లాడితే మనకేదో ఎన్నికలంటే భయం అన్న భావన ప్రజల్లోకి వచ్చి ఎంతో పటిష్టంగా ఉన్న మన పార్టీ మీద మనం మాట్లాడే మాటల వల్లనే ప్రజల్లో ఒక అపనమ్మకం వచ్చే భావన కలిగి ప్రమాదం ఉంది ఎందుకంటే మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలన్నీ మన ప్రభుత్వం చేసింది సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఇంకా ఎక్కువ లేట్ చేసుకుంటాం కూడా మంచిది కాదు హింసకి తావు లేకుండా మనం ఎన్ని చెప్పినప్పటికీ గతంలో చాలా చోట్ల ఏకగ్రీవాల పేరుతో చాలా దాడులు జరిగినాయి చాలామందిని చితకొట్టేయడం జరిగింది ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో
ఎలాగో రాయలసీమలో ఆటోమేటిక్ మెజారిటీ వస్తుంది సార్ దానికోసం అంత హింస ఎలా అనవసరం అక్కర్లా ఏకగ్రీవాలకి మీరు బలవంత పెట్టొద్దు ఏకగ్రీవాల కోసం హింసని ప్రోత్సహించొద్దు మనం ఒక రోల్ మోడల్ లాగా ఉందాం ఒక ప్రశాంత వాతావరణంలో ఒక శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిపించుకున్నాము అన్న మంచి పేరు మనకు ఉండాలి జనవరి నెలలో అంటే డిసెంబర్ 14 స్కూల్స్ కూడా మనం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి జనవరి నెలలో సంక్రాంతి హడావుడి తగ్గిన తర్వాత జనవరి 3rd వీక్ అక్కడి నుంచి షెడ్యూల్ పెట్టుకుని మనమే ప్రభుత్వం కొంచెం ముందుకొచ్చి ఎన్నికల కమిషనర్ గారితో మాట్లాడి కావాల్సిన అన్ని సదుపాయాలు చేకూర్చి ఎన్నికలకు వెళ్ళాలి మనం వెనక్కి తగ్గినా కూడా జరగబోయేది వెరీ క్లియర్ ఆ రాజస్థాన్ డిటైల్స్ తెప్పించుకోండి మీరు ఎవర్తో ఏ మంత్రులతో ఎన్ని కామెంట్లు చేసినా ఎన్ని ఎన్ని మాటలు అనిపించినా కూడా ప్రజాస్వామ్యంలో ఎన్నిక అనేది చాలా అవసరం ఇంత మెజారిటీతో నెగ్గిన మనం ఒక పక్క జిమ్ములు తెరిచి సినిమాలు తెరిచి మందు షాపులు బార్లా తెరిచి మరి అన్ని ఓపెన్ చేసిన తర్వాత ఒక్క ఎన్నికలు అంటే భయపడటం నిజంగా చాలా 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 రాంగ్ సిగ్నల్స్ ప్రజల్లోకి వెళ్తాయి ఆ తర్వాత ఎంతసేపు ఎలా ఉందంటే రమేష్ కుమార్ గారు ఉంటే మనకి ఏకగ్రీవాలు జరగవు సో కాబట్టి రమేష్ కుమార్ గారు రిటైర్ అయిన తర్వాత మనం ఎన్నికలు జరిపించుకోవాలని చెప్పి అనుకుంటున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు అది నిజమో కాదో మీ మనసుకు తెలియాలి కాబట్టి దయచేసి శాంతిపూర్వక వాతావరణంలో నిన్న ఆ కోర్ట్ ఆర్డర్ కూడా చదువుకోండి చాలా స్పష్టంగా మనం ఎన్ని బెదిరింపులు చేసినా ఎన్ని ఉడతోపులు ఊపినా న్యాయస్థానాలు వాళ్ళు చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఏమి చేయాలో అయ్యే చేస్తాయి తప్ప ఏదో నాలుగు రాళ్ళు వేసినంత మాత్రాన సరే ఒక డమ్మి గుడ్లు లాంటి నా మీద నిజం గుడ్లు వేద్దాం అనుకుంటున్నారు వాళ్ళ మీద కొన్ని డమ్మి కోడి గుడ్లు వేశారు వేసినంత మాత్రాన వారు వెరవరు వారు బెదరరు వాళ్ళు న్యాయ ప్రకారమే ఉంటారు సో కాబట్టి సుప్రీంకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఉంది రాజస్థాన్లో లోకల్ బాడీ ఎలక్షన్స్కి కాబట్టి ఎలక్షన్లు అనేది తప్పవు మనకి దయచేసి ఎలక్షన్ని ప్రోత్సహించండి మళ్ళీ మళ్ళీ కోర్టులతో మొట్టికాయలు మొట్టించుకోవద్దు మళ్ళీ ఆ మొట్టికాయలు మొట్టారని చెప్పి మరి న్యాయస్థానాన్ని నిందించటం ఎవరో వీరు వెనకుండి నడిపిస్తున్నారంటాం అది మంచి పద్ధతి కాదు